నా పేరు వైష్ణవి. ఈ రోజు నేను పొట్లకాయ అంత బామ్మ గురించి చెప్తున్నాను. అనగనగా ఒక ఊరిలో పొట్లకాయ అంత బామ్మ ఉండేది. ఆ బామ్మ పొలానికి వెళ్ళేటప్పుడు వంకాయ అంత బొచ్చం తీసుకొని బీరకాయ అంత బీరువాలో పెట్టింది. పెడితే ఇదంతా దోసకాయంత దొంగ చూసి ఎలాగోలా అది నాదే నా సొంతమని అనుకున్నాడు. ఏ బామ్మ పొలానికి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత ఆ దోసకాయంత దొంగ ఈ వంకాయంత వజ్రం తీసుకొని బామ్మ ఆ వైపు అటువైపుగానే వెళ్తుందని తెలిసి కూడా అటువైపే వెళ్ళాడు. బామ్మకి ఏదో అనుమానం కొట్టింది. అది తనదే అని ఇటు సందేహంగా ఉంది. అయితే ఈ దోసకాయ దొంగ నాదే అని ఈ దోసకాయ దొంగ మీద వజ్రం ఉంది నాదే అనుకుంటూ సందేహపడింది. అయితే ఆ దోసకాయ అంత దొంగని ఆపింది. కానీ ఆ దోసకాయ అంత దొంగ ఆగకుండా పరిగెత్తా ఉన్నాడు. ఈ మిరపకాయ అంత పోలీసుకు కంప్లైంట్ ఇచ్చి ఈ మిరపకాయ అంత పోలీస్ కూడా పట్టుకున్నాడు. అంత దొంగని పట్టుకొని ఈ దోసకాయ అంత దొంగ చేతిలో వంకాయ అంత వజ్రం ఉంది. ఆ వజ్రం తీసుకెళ్లి ఆ బామ్మకి ఇచ్చారు. పొట్లకాయ అంత బామ్మకి ఇచ్చాడు. అయితే ఈ దోసకాయ అంత దొంగని జామకాయ అంత జైల్లో పడేశాడు. ధన్యవాదాలు.